ఈ రోజుల్లో చాలా మంది అడుగుతున్న ఒక ధర్మ సందేహం గురించి తెలుసుకుందాం చాలామంది ఇంటి ముందు గోరుంటాకు చెట్టు ఉండొచ్చా ఉంటే ఏదైనా దోషమా అని అడుగుతున్నారు దాని గురించి పూర్తి వివరాలు వీడియోలు తెలుసుకుందాం అన్నింటికన్నా ముందు మా ఛానల్ ని మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే కనుక ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మేధాగా చేరుతుంది గోరింటాకును చెట్టు నుండి శుక్రవారం మంగళవారం కాకుండా మిగిలిన రోజుల్లో చీకటి పడకముందు నుండి గోరింటాకును కోసి ఆ రోజు రాత్రి రోటిలో రుబ్బి వెంటనే చేతులకు పెట్టుకుని రెండు గంటలు చేతులకు ఉంచుకోవాలి తర్వాత చేతులు శుభ్రంగా కడిగేయాలి ఆ తర్వాత కొద్దిగా కొబ్బరి నూనె చేతికి రాసుకుని చెయ్యి ఎర్రగా పండితే నరదోష అనేది మీ ఒంట్లో ఇంట్లో నుండి వెళ్లిపోతుంది అందుకే గోరెంటాకు మన ఇంట్లో దిష్టి నరఘోషను తగ్గిస్తోంది అంతేకాదు ఇంటికి రక్షణ ప్రథాన్ని కలిగిస్తుంది ప్రతి ఇంటి ముందు గోరెంటాకు చెట్టు తప్పనిసరిగా ఉండాలి అంతేకాదు కొంతమంది ఇంటి ముందు గోరెంటాకు చెట్టు ఉండకూడదు అంటారు కాని అందులో ఎటువంటి నిజం లేదు అవన్నీ పుకార్లు అపోహలు మాత్రమే ఎవరింటి ముందైతే గోరెంటాకు చెట్టు ఉంటుందో ఇంట్లోకి లక్ష్మీదేవి త్వరగా అడుగుపెట్టి అష్టైశ్వర్యాలు త్వరగా కురిపిస్తుంది అని అర్థం అంతేకాదు ఇంటి ముందు గోరెంటాక చెట్టు ఉంటే దుష్టశక్తులు చెడు శక్తులు ఆ ఇంట్లోకి రాకుండా తిప్పికొడుతుంది గోరెంటాకు చేతికి పెట్టుకోవటం వల్ల చెయ్యి ఎర్రగా పండుతుంది అంతేకాదు దీని వెనుక ఉన్న ఆరోగ్య రహస్యం తెలిస్తే కృత్రిమంగా తయారైన కోన్లు మానేసి గోరెంటాకు రుబ్బు పెట్టుకుంటారు అసలు గోరింటాకు అంటే గౌరీ ఇంట లక్ష్మి అని అర్థం అయితే ఈ పేరు ఎందుకు వచ్చింది ఇప్పుడు తెలుసుకుందాం గౌరీదేవి చెలికత్తెలతో ఉద్యానవనంలో ఆడుకుంటున్న సమయంలో రజస్వల అవుతుంది అనగా పెద్ద మనిషి అవుతుంది ఆ రక్తపు చుక్క నేలను తాకిన వెంటనే ఒక మొక్క పుడుతుంది ఆ వింటను చూసిన వెంటనే చెలికత్తెలు పర్వతరాజుకు చెప్పగా సతీ సమేతంగా ఆ ఉద్యానవనంలోకి వస్తారు పర్వతరాజు అంతలో ఆ చెట్టు ఇలా అంటుంది నేను సాక్షాత్తు పార్వతి రుధిరాంశతో జన్మించాను నా జన్మ వల్ల ఈ లోకానికి ఎటువంటి ఉపయోగం కలుగుతుంది అని అడుగుతుంది అప్పుడు పార్వతీదేవి చిన్నతనం చేష్టలతో ఆ చెట్టు ఆకులు కోస్తుంది అప్పుడు తన చేతి వేళ్లు ఎర్రబట్టాయి అప్పుడు అది చూసి పర్వతరాజు అయ్యో బిడ్డ చెయ్యి కందిపోయిందే అని బాధపడతాడు ఈలోపు పార్వతీదేవి నాకు ఏ బాధ కలుగులేదు తండ్రి పైగా చాలా అలంకారంగా ఉంది అంది దీంతో పర్వతరాజు ఆ చెట్టుతో ఇలా అంటాడు ఓ పవిత్ర వృక్షమా ఇక స్త్రీ సౌభాగ్యానికి చిహ్నంగా ఈ గోరింటాకు మానవ లోకంలో ప్రశస్తిగాంచింది రజస్వల సమయాన ఉద్భవించిన ఈ చెట్టు స్త్రీల గర్భాశయ సమస్యల్ని తొలగిస్తుంది అతి ఉష్ణం తొలగించి స్త్రీల ఆరోగ్యాన్ని కాపాడుతుంది తన వర్ణంతో చేతులకు చక్కని అందాన్నిచ్చి అలంకార వస్తువుగా కొనియాడబడుతుంది ఇదే వల్ల లోకానికి కలిగే మేలు అని చెట్టుతో అంటాడు ఇక గౌరీదేవితో సహా అందరూ ఆ చెట్టు రసంతో కాళ్లు చేతులు అందంగా మార్చుకుంటారు ఆ సమయంలో కుంకుమకు ఒక సందేహం కలుగుతుంది నుదుడును కూడా ఈ ఆకును బొట్టుగా పెట్టుకుంటారేమో అలా జరిగితే నా ప్రాధాన్యత తగ్గిపోతుందేమో అని పార్వతీదేవితో చెప్తుంది అప్పుడు పార్వతీదేవి కుంకుమతో భయపడుకు యాగు నుదున పండకుండా ఉండునుగాక అంటుంది ఇది గోరింటాకు గురించి వివరణ గోరింటాకు చెట్టు ఇంట్లో ఉంటే ఆ ఇంట్లోకి గొడవలు రాకుండా చేసి ఐశ్వర్యాన్ని కలిగిస్తుంది ఆ వరం సాక్షాత్తు శ్రీరాముడే ఆ చెట్టుకు ఇచ్చాడట సీతాదేవి అశోకవనంలో చెరలో ఉన్నప్పుడు సీతాదేవి ఆ వనంలో గోరింటాకు చెట్టు వద్ద తన బాధలు చెప్పుకునేదట అలా చెప్పుకోవటం వల్ల ఆమెకు ఓరిట లభించి మనసులో బాధ తగ్గేది రాముడు తన దగ్గరికి వచ్చే వరకు గోరింటాకు చెట్టుతోనే తన బాధలు చెప్పుకునేది శ్రీరాముడు రావణ సంహారం చేసి అయోధ్యకు వచ్చిన తర్వాత ఈ విషయాన్ని సీతమ్మవారు రాముల వారూ చెప్పారట సీతాదేవి చెప్పిన ఈ మాట విని శ్రీరాముడు ఎంతో సంతోషించాడు గోరింటాకు చెట్టుకు ఒక వరాన్ని కూడా ఇచ్చాడు ఎవరైతే వారింట్లో గోరింటాకు చెట్టును నాటి నీరు పోసి పెంచుతారు అలాంటి వారి ఇంట్లో అష్టైశ్వర్యాలు కలుగుతాయి అంతేకాదు సకల సుఖాలు సంతోషాలు కలుగుతాయని వరాన్ని ఇచ్చారట శ్రీరాముల వారు గోరింటాకు పెట్టుకున్న కాని ఆడవారికి మంచి భర్త కలుగుతాడని పెళ్లైన స్త్రీలు గోరింటాకు పెట్టుకుంటే వారి దాంపత్య జీవితం ఆనందంగా సాగుతుందని శ్రీరాముడు ఆ చెట్టుకు వరాన్నిచ్చాడు అలాగే గోరెంటాకు చెట్టును ఇంట్లో ప్రతి ఒక్కరూ పెంచుకోవాలని పెద్దలు చెబుతారు అందువల్ల ఈ గోరెంటాకును చేతికి గుండ్రంగా అరచేతిలో పెట్టుకోవాలి దీనివల్ల గర్భాశయ దోషాలు తొలగిపోతాయి అరచేతి భాగంలో స్త్రీల గర్భాశయానికి రక్తం చేరవేసే ప్రధాన నాడులు ఉంటాయట వాటిలో అధిక వేడిని తీసేసి గోరెంటాకు చల్లబరుస్తుంది ఎవరి చెయ్యైతే ఎర్రగా పండుతుందో వారు ఆరోగ్యవంతులు పెళ్లిగాని ఆడవారికి అలా ఎర్రగా పండితే దీన్ని వీరికి బాగా ప్రేమించే అందమైన భర్త వస్తాడని అర్థం అంతేకాదు భార్య భర్తల మధ్య ఆకర్షణ కూడా పెరుగుతుంది వారి బంధం బలపడుతుంది కాబట్టి గోరింటాకును పెట్టుకోవడం వల్ల ఇంట్లో ఇటువంటి లాభాలు ఉంటాయి అంతేకాదు గోరింటాకు పెట్టుకోవడం వల్ల ఒంట్లో వేడిని తగ్గిస్తుంది వ్యాధులు తగ్గుతాయి వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది రక్త ప్రసరణ సక్రమంగా జరిగేలా చేస్తుంది మన పెద్దలు చెప్పే ఆచారాల వెనుక ఖచ్చితంగా ఒక ఆరోగ్య ప్రయోజనం ఉంటుంది కాళ్లకు గోరింటాకు పెట్టుకోవడం వల్ల కాళ్ల పగులు పోయి కాళ్లు నాజుగ్గా తయారవుతాయి అరచేతిలో గోరింటాకు పెట్టుకోవడం వల్ల బ్రెయిన్ పవర్ కూడా పెరుగుతుంది అరచేతిలో బ్రెయిన్ కి సంబంధించి నరాలు ఉంటాయట అంతేకాదు గోరింటాకు పెట్టుకోవడం వల్ల మానసిక ఒత్తిడి తొలిగిపోతుంది గోరింటాకును జుట్టుకు పెట్టుకుంటే తెల్ల జుట్టు నల్లగా మారుతుంది అంతేకాదు గోరింటాకు పెట్టుకోవడం వల్ల కళ్ల మంటలు తగ్గిపోతాయి తలనొప్పి దూరమవుతుంది గోరింటాకు పెట్టుకోగానే అందులో నీరు శరీరంలోకి వెళ్లి వేడిని తగ్గిస్తుంది గోరింటాకులో అనేక దివ్య ఔషధాలు ఉన్నాయి ఇవి శరీరానికి అందుతాయి అత్యద్భుత ప్రయోజాలని కలిగిస్తాయి గోరింటాకులో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి గోరింటాకును ఒక్క ఆడవారే కాదు స్త్రీలు పురుషులు ఇద్దరూ కూడా గోరింటాకును పెట్టుకోవచ్చు దీనిలోని ఆరోగ్య ప్రయోజనాలు శరీరానికి చలువ చేస్తాయి వేడిని తగ్గిస్తాయి ముఖ్యంగా స్త్రీలకు గర్భాశయ సమస్యల్ని తొలగిస్తాయి బ్రెయిన్ పవర్ ని పెంచుతాయి కాబట్టి గోరింటాకు చెట్టును ప్రతి ఒక్కరూ పెంచుకుని దీన్ని పెట్టుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి